ఏంటి పని రే నన్న ఆత్మాగ ఇవాళ ఈ చేనంతా తెగ నరికితే గానీ చీకట దాకా నాకు కునుకు పట్టదురా అసలు ఏం జరిగింది తాత ఏం జరిగిందా ఎదటూ ఇటుగా ఏతూ కష్టపడకుండా ఇన్నాళ్ళ నుంచి చూసుకొస్తున్నాను ఈ లాటు సొరకాయలు సర్కారు అమ్మమ్మమ్మ అలా అనకూడదు మనం రైతుల్ని ఆదుకోవాలి పాడండా సుబ్బారావు పాట 2 రూపాయలు జార్జి పాట జాకోబు పాట 4 రూపాయలు యేసుపాదం పాట 5 రూపాయలు సుబ్బారావు పాట 6 రూపాయలు 6 రూపాయలు ఒక్కోసారి 6 రూపాయలుసారి 6 రూపాయలు 3వసారి సుబ్బారావు డబ్బు కట్టి సరుకు తీసుకెళ్ళి ఆగు ఈ రేటు కూరగాయలు ఇవ్వటం నాకు ఇష్టం లేదు తిప్పికోవాలి ఇక్కడికి వచ్చాక మేము ఇచ్చింది సచ్చినట్టు తీసుకోవాల్సిందే నీ అంగబలంతో ఈ ఊళ్ళో మరో మార్కెట్ లేకుండా చేసి నీ ఇష్టం వచ్చిన రేట్లో కూరగాయలు తీసుకుని ఏకఛత్రాధిపత్యం చేద్దాం అనుకుంటున్నావా నేను ఎవరో తెలుసా తెలుసురా రైతుల రక్త మాంసాలు తిని తెగబలసిన ఊరాంబోతు అని మార్కెట్ లోకి వచ్చే ముందే ఈ ఊళ్ళో సొరకాయ 1.5 రూపాయల చొప్పున నువ్వు అమ్ముతున్నావని తెలుసుకునే వచ్చాను రైతులను అమాయకుల్ని చేసి నువ్వు ఆడింది ఆటగా పాడింది పాటగా చేద్దామనుకుంటే అది ఇక చల్లదని చెప్పడానికే వచ్చాను ఇంతకు ముందు మా తాత తీసుకొచ్చిన ఆ 100 కాయలకు ఇప్పుడు నేను తీసుకొచ్చిన ఈ 250 కాయలకు 500 రూపాయలు నేను తీసుకుంటున్నాను ఇదిగో మార్కెట్ లో ఉన్న వాళ్ళంతా ఈ డబ్బు పంచుకోండి ఇవి మట్టి పిసికి గుణపంతో పనిచేసి కరుకు తేలిన చేతులు పచ్చడైపోతారు జాగ్రత్త ఈ రోజు దౌర్జన్యంగా డబ్బు తీసుకువెళ్తున్నాను అనుకుంటున్నావేమో రేపటి నుంచి ఈ చుట్టుపక్కల గ్రామాల నుంచి నీకు కూరగాయలు రావు నీ దోపిడీకి సమాధానం అప్పుడు దొరుకుతుంది